ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పండి అధ్యక్ష. మంజూరు అధ్యక్ష, మొట్టమొదటి ప్రశ్నగా రైతు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ గివ్ రిప్లై తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. చెప్పండి అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు విత్తనము నుండి అమ్మకం వరకు రైతులకు వివిధ సేవలను అందజేస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వ్యవసాయానికి రైతాంగానికి ఆర్బీకల యొక్క సేవలు నాలుగు మూల స్తంభాలుగా నిలబడుతున్నాయి. సేవల పంపిణీ, నాణ్యమైన ఉత్పాదకాల సరఫరా, రైతుల్లో సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తి సేకరణ కార్యకలాపాలతో ఈరోజు ఆర్బీకేలు పనిచేస్తున్నాయి. సేవల పంపిణీకి సంబంధించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల యొక్క ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అమలు చేయడం. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పశువుల కోసం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఏర్పాటు, పశువులు మరియు గొర్రెలకు టీకాలు వేయించడం, బ్యాంక్ కరస్పాండెంట్ సర్వీసులు ఏర్పాటు చేయడం, సిహెచ్సిల పరిధిలో వ్యవసాయ యంత్రాల అవసరాన్ని గుర్తించి మంజూరు చేసి పంపిణీ చేయడం, ఈ క్రాప్ నమోదు చేయడం, లబ్ధిదారుల సామాజిక తనిఖీ చేపట్టడం, నాణ్యమైన ఉత్పాదకాల సరఫరాలో నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం, ఎరువులు అందచేయడం, పురుగు మందులు సరఫరా చేయడం, సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడం, దీనితో పాటు పశుదాన మరియు చేపల దాన అందచేయడం, మినరల్ మిశ్రమాలు అందించడం, సామర్థ్యం పెంపుదల మరియు విజ్ఞాన వ్యాప్తికి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి, వైఎస్ఆర్ తోటబడి, పశు విజ్ఞాన బడి, మత్స్య సాగుబడి ద్వారా రైతాంగానికి మెరుగుదల నేర్పడం, జిల్లా రీసోర్స్ కేంద్రాలు, శిక్షణలు మరియు క్షేత్ర సందర్శనలు చేపట్టడం, గ్రంథాలయం, పంట నిర్వహణ పద్ధతులపై ఆన్లైన్ వీడియోలు, రైతు భరోసా పత్రిక, పంట నిర్దిష్ట బుక్లెట్లు మొదలగును అందుబాటులోకి తేవడం, ఆర్బీకేల వద్ద ప్రదర్శన పద్ధతులు నిర్వహించడం, టోల్ ఫ్రీ నెంబర్ 155251తో సమీకృత సమాచార కేంద్రం ఏర్పాటు, వాట్సాప్ ద్వారా వర్చువల్ పద్ధతిలో రోగ నిర్ధారణ చేయడం, ఆర్బీకే పరిధిలో సలహా మండలి సమావేశాలు రైతులను భాగస్వామ్యం చేయడం, ఆర్బీకేల ఛానల్ ద్వారా రైతు మరియు శాస్త్రవేత్త పరస్పర చర్యల్లో పాల్గొనడం, సేకరణ కార్యకలాపాల్లో భాగంగా ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి ధాన్యాన్ని సేకరించడం, ఎంఎస్పీ మార్కెట్ ఇంటెలిజెన్స్ సేకరణ, కేంద్ర సమాచారం ఆర్బీకేల వద్ద అందుబాటులో ఉంచడం మొదలైనవి. అధ్యక్ష, లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.